ఆంధ్రప్రదేశ్ సర్పంచ్లను సర్పంచ్ ఇన్ఛార్జ్గా కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు తీర్పుని ఇచ్చిన తర్వాత తెలంగాణ తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినటువంటి సర్పంచ్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆందోళ కృష్ణతో పాటు శంకర్, యదులాబాద్, రఘురామ్, అంతారం, అంజయ్య గౌడ్, జైనపల్లి, అనిల్, గోధుమకుంట, గణేష్, కీసర, నరసింహ, మునుగోడు, పాండు, మోదుంపల్లి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిని సర్పంచ్ ఇన్ఛార్జ్గా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. సో దీంతోపాటు ఇంకా కోర్టు ఇంకా ఏం చెప్పిందంటే, బుధవారంతో మాజీలు కారిన సర్పంచ్లకు హైకోర్టు తీర్పుతో అవకాశం లభించింది. ఈ తీర్పుతో ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచ్లను పదవిలో కొనసాగనున్నారు. గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాల్సిన పంచాయతీలు యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాగా బుధవారంతో సర్పంచుల పదవి కాలం ముగియనున్నందున నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2008 ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. నూతన చట్టం మేరకు సర్పంచ్లను పర్సన్ ఇన్ఛార్జ్లుగా కొనసాగించలేమని, ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీల బాధ్యత ప్రత్యేక అధికారులకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించే వరకు తమను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎన్నో ఆందోళన చేసినప్పటికీ ససేమీరా అంటూ కూర్చుంది ప్రభుత్వం. కానీ ఎవరైతే ఈ ఏడుగురు కోర్టులో రిట్ పిటిషన్ వేశారో వీ అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు వాళ్ళు ఎన్నికలు నిర్వహించే వరకు తమను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వీళ్ళని ఫిర్యాదుదారులు ప్రభుత్వ వాదనలు విన్నటువంటి హైకోర్టు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ సర్పంచ్లను కొనసాగించాలని తీర్పు వచ్చింది. నూతన చట్టం మేరకు సర్పంచ్లను కొనసాగించలేమని ప్రభుత్వం వాదనలు వినిపించగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తెలిపినట్లు తెలిసింది. నూతన పంచాయతీలకు ఎవరినైనా నియమించుకోండి, పాత్రలకు మాత్రం సర్పంచ్లను పర్సన్ ఇన్ఛార్జ్గా కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం అందుతోంది. కోర్టును ఆశ్రయించిన ఏడుగురిని ఎన్నికలు నిర్వహించే వరకు కొనసాగించాలని తీర్పు ఇచ్చినట్లు సర్పంచ్ల ఐక్య వేదిక రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి శ్రీకాంత్ ధృవీకరించారు. కాగా ఈ తీర్పును ఆధారం చేసుకుని రాష్ట్రంలోని మిగతా సర్పంచ్లు బుధవారం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని సైతం కొనసాగించాలని హైకోర్టు తీర్పిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో సర్పంచులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని సర్పంచులందరినీ కొనసాగించాలని తీర్పు వెలువడినట్లు అయితే ప్రత్యేక అధికారుల పాలన చేపట్టే అవకాశం తక్కువే. మొత్తంగా 7 సర్పంచులకు ఇచ్చిన కోర్టు తీర్పుతో రాష్ట్రంలోని సర్పంచులంతా పర్సన్ ఇన్ఛార్జ్లుగా హోదాలో సర్పంచ్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారులను సంప్రదించగా తమకు వాట్సాప్లో రాష్ట్ర సంఘ బాధ్యుల నుంచి సమాచారం అందిందని, అధికారిక ఉత్తర్వులు అందలేదని చెప్తున్నారు. సో అధికారుల ఉత్తర్వులు అందిన వెంటనే వారు పర్సన్ ఇన్ఛార్జ్ కొనసాగుతారు. సో దీనివల్ల మీకు తెలియజేస్తున్నది ఏమంటే, సర్పంచ్లందరూ తమ లాయర్లను కలిసి తమ ఒక గ్రూప్గా ఏర్పడి హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళని కూడా పర్సన్ ఇన్ఛార్జ్లుగా కొనసాగించే అవకాశం ఉంది. సో గ్రామ పంచాయతీ అనేది మీరు చేస్తున్న అభివృద్ధిని మరో కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొందరగా ఆలోచించుకొని కోర్టును ఆశ్రయించగలిగితే కనుక మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. మీ న్యాయమైన కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ మిస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచివని చెప్తూ ఉంటాం, రాష్ట్రంలో జరిగే సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్లను సర్పంచ్ ఇన్ఛార్జ్గా కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు తీర్పుని ఇచ్చిన తర్వాత. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీరు ముందుగా చూడాలనుకుంటే కనుక ఆ బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.